తల్లిదండ్రులారు ఒక్కసారి ఆలోచించండి. సిక్లగును గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సిక్లగు ప్రాంతంలో జరిగిన పరిణామాలు మనం సమీక్షిస్తే, తమ తమ కుమారులను బట్టి, తమ తమ కుమార్తెలను బట్టి జనుల ప్రాణం విసిగిపోయిందట. మీ పిల్లలను బట్టి మీరు సంతోషంగానే ఉంటున్నారా? మీ కుమార్తెలను బట్టి మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారా? లేక వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రవర్తన మీకు బాధను కలుగు చేస్తుందా? చిన్న వయసులో భర్త చనిపోయారు. ఒక్కగానొక్క కూతుర్ని ఎంత గారాభంగా పెంచుకుందో, కూలి నాలి చేసి తను తినకుండా కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని అమ్మాయిని చదివిస్తూ కొంచెం జాగ్రత్తగా కొంగుచాటును బిడ్డను దాచుకుంటూ పెంచుకుంటుంటే యుక్త వయసు వచ్చింది ఆ పిల్లకి. ఎప్పుడు చూసినా కిటికీ దగ్గర నుంచొని రింగులు రింగులు తిప్పుతూ ఉంటుంది. గంటల తరబడి జడేసుకుంటూ ఉంటుంది అక్కడ, ఆ పక్కనే రోడ్డు. చాలాసార్లు తల్లి చూసి బిడ్డ కదా బాధపడుతుందేమో, మనస్సులో నొచ్చుకుంటుందేమో, బిడ్డకి నొప్పి కలుగుతుందేమో, మరి నేను ఏదన్నా అంటే అని ఓర్చుకుంది. ఓ రోజున చెప్పక తప్పక, నాన్న ఎందుకమ్మా అస్తమా అట్లా కిటికీ దగ్గర అట్లా ఎక్కువసేపు ఉంటావు, పక్కనే ఆ రోడ్డు కదా, పరిస్థితులు బాగాలేవమ్మా అని సాత్వికంగానే చెప్పింది. వెంటనే కూతురు స్పందన ఎట్లుందో తెలుసా? నువ్వు వయసు మీద ఉన్నప్పుడు ఎన్ని రింగులు 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 జడేసుకుంటావు నాకు తెలియదు అనుకుంటున్నావా అంటు. కన్న తల్లిని ఇక ఆ తల్లి బ్రతుకుద్దా ఈ మాట విన్నాక. ఒక సేవకునిగా నా మనస్సులో ఎంత వేదనతో చెప్తున్నాను ఈ మాటలు. ఒకవేళ మీ కుమారులను బట్టి, మీ కుమార్తెలను బట్టి ఒకవేళ మీరు బాధ అనుభవిస్తూ ఉంటే, నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని కుమ్మరించండి. ఈ వాల్టితో ఏక మిమ్మల్ని బాధ పెట్టేవాడు, బాధ పెట్టే పరిస్థితి కనుమరుగైపోవునుగాక. యేసునామములు కనుమరుగైపోవునుగాక. మిమ్మల్ని బాధ పెట్టేవాడు ఎంత గొప్పవాడైనా సరే, బలవంతుడైనా సరే, వాడు కనుమరుగైపోవునుగాక. ప్రతికూలమైన ప్రతి బాధ యేసునామములు కనుమరుగైపోవునుగాక.